ఇద్దరు రూపురేఖలు చాలా బాగుండాలి, కానీ న్యాచురల్గా మాట్లాడాలి. ఏజ్ ఒక 50+లో ఉండాలి. ఓకే బాబు. శోభన్ బాబు, హే బాబు, ఇక్కడ. ఏదో మేనేజ్ చేస్తాను, సెట్ చేస్తాను అన్నావు. ఇంతకీ ఏం సెట్ చేసావు, ఏం మేనేజ్ చేసావు? నీకు ఒక అమ్మా నాన్నని అరేంజ్ చేస్తాను అమూల్య. ఇదిగో ఇప్పుడే మా ఫ్రెండ్ క్యాస్టింగ్ పర్సన్ తో మాట్లాడుతున్నాను. వాడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులను అరేంజ్ చేస్తూ ఉంటాడు. ఏంటి, సినిమా వాళ్ళని తీసుకొచ్చి మేనేజ్ చేస్తావా? రాహుల్, రిస్క్ తీసుకుంటున్నావేమో, ఒకసారి ఆలోచించు. ఏంటి అమూల్య ఇది, నువ్వేమో మీ పేరెంట్స్ ని ఇంట్రడ్యూస్ చేయవు, మా వాళ్ళేమో పట్టిన పట్టు వదలరు, ఇంకేం చేయను. సరే, నీ తిప్పలేవో నువ్వు పడతానన్నావు, అది నీ రిస్క్. బట్ రాహుల్, ఈ సినిమా వాళ్ళని సీరియల్ వాళ్ళని కాకుండా 10-20 పోతే పోని, నాచురల్ గా యాక్ట్ చేసే వాళ్ళని తీసుకురా. నాచురల్ గా ఉండేవాళ్ళ అలా ఎవరు దొరుకుతారు? అసలు డబ్బులు ఇస్తే మాత్రం వాళ్ళు ఎందుకు చేస్తారు? ఎందుకు చేయరు? తిండికి కూడా లేక దరిద్ర రేఖ దిగజారి కొట్టుమిట్టాడే బతుకులు చాలా ఉన్నాయి. కస్తూరి, త్వరగా తీసురా, ఆకలిస్తోంది. వస్తున్నా వస్తున్నా. ఆవకాయ బద్దని నంచుకుని తింటూ ఉంటే ఏమండి, నెయ్యి లేదు, అయిపోయింది. ఎప్పుడు ఎవరన్నారు నెయ్యి అక్కడే ఉంది? అదిగో ఏది, ఇదిగో. అబ్బా, ఎంతటి కమ్మటి వాసన వస్తుందో. కస్తూరి, నువ్వు ఒప్పుకోవు గాని ఆ నెయ్యిని ఇలా దోసిట్లో పోసుకుని అలా తాగేయాలనుంది, ప్లీజ్. మీలో మంచి నటుడున్నాడండి, మీరు సినిమాల్లో ట్రై చేయాల్సింది. చిన్నప్పుడు నేను హీరోలా ఉన్నానని చాలా మంది అన్నారు. ఎవరన్నారు? చాలా మంది. ఇప్పుడు కూడా మీరు హీరోలాగే ఉన్నారు. అబ్బా అమూల్య, ఎంత డబ్బు ఇస్తే మాత్రం ఆత్మాభిమానం చంపుకొని ఎవరు వస్తారు చెప్పు. ఎవరో ఒకరుంటారు, తిండికి బట్టకి లేక ఎంత మంది ఉండరు. అయ్యో ఏంటండి, నీళ్ళు తాగండి తాగండి, నెమ్మదిగా నెమ్మదిగా. చాలా నువ్వు ఎవరో తలుచుకుంటున్నారు. మిమ్మల్ని ఎవరు తలుచుకుంటారండి? ఏమో, మిత్రుడో శత్రువో ఎవరో ఒకరు తలుచుకోవచ్చు కదా. సరే సరే, మీరు ఫోన్ చేయండి. సరే, నేను ట్రై చేస్తానులే, నువ్వేం టెన్షన్ తీసుకోకు, సరేనా? త్వరగా చేసేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయి, నాకు అసలే రోజు రోజుకి టెన్షన్ గా ఉంది. ఉంటాను, బాయ్. ఓకే బాయ్. ఏమైంది రాహుల్? బైక్ రిపేర్ అనుకుంటా అమూల్య. పేడ వదిలింది. అరే, ఇంట్లో అన్ని కార్లు పెట్టుకుని ఎప్పుడు చూసినా ఈ బైక్ ఏంటి? ఎవరైనా చూస్తారేమోనని నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను. ఇంత రిస్క్ అవసరమా నాకు? ఓయ్, నీకు ముందే చెప్పాను నాకు బైక్ అంటే ఇష్టం అని. ఏ, ఎందుకు ఇష్టం? నీ వెనకాల నేను కూర్చోవాలి, హగ్ చేసుకోవాలి, నీ నడుం పట్టుకోవాలి, గట్టిగా నిన్ను ఆనుకుని కూర్చోవాలి, ఇందుకోసమే కదా. బాబోయ్, నీ రొమాంటిక్ కోరికలతో చచ్చిపోతున్నాను. కోరికలు ఎన్నున్నా అన్ని పెళ్ళైన తర్వాత అన్నావు కదా. మరి అంత తొందర ఉన్నవాడు అయితే వెంటనే నన్ను పెళ్లి చేసుకో.
నాకే రోజ్ రోజుకి ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. అమూల్య తను రాహుల్ ఒక నిమిషం. ఏంటక్కా మన ఫ్యామిలీ అంతా నన్ను టార్గెట్ చేశారా? మీరంతా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా? చూడు ఇప్పుడు నువ్వు ఎవరిని అడుగుతాడు, ఏమని చెప్పమంటావు? అయినా నీకు ముందు నుండి చెప్తూనే ఉన్నాను, నువ్వు నాలాగా కాస్త ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకో, మెయింటైన్ చెయ్యి అని లక్ష సార్లు చెప్పాను, విన్నావా? ఇప్పుడు రాహుల్ తో నువ్వు మా అక్కవి అని చెప్తే నీ డ్రెస్సింగ్ ఏంటి ఇలా ఉంది అని అడుగుతాడు. అయినా అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నా పరువు తీయడానికే ఉన్నారు మీరంతా. చల్లి, నన్ను ఇలా నువ్వు పక్కకు తీసుకొచ్చి నాతో ఇలా భయము బెణుకు లేకుండా మాట్లాడడానికి నీకు ధైర్యం ఉండొచ్చు, కానీ నిన్ను ఈ నడి రోడ్డు మీద చెంప పగలగొట్టడానికి నా చేతిని ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో నాకు తెలుసు. దీన్నే సంస్కారం అంటారు. అమూల్య, నువ్వు ఎన్ని తప్పులు చేసినా అమ్మ నిన్నేమీ అడగకుండా మౌనంగా ఉండిపోయింది కదా అని, అది అమ్మ చేతగానితనమని అనుకోకు. నిన్ను కొట్టే పరిస్థితి నుండి చీకొట్టే పరిస్థితికి వెళ్ళిపోయావని అమ్మకెప్పుడో తెలుసు. తన కడుపున పుట్టిన బిడ్డలు వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ గుణగణాలేంటో అమ్మకు తెలీదా? మరి అన్ని విషయాలు తెలిసిన అమ్మ నీ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటుందో నీకు తెలుసా? నువ్వెప్పుడో చేయి దాటిపోయావు కాబట్టి నిన్ను చెంప పగలగొట్టడం, చితిక బాధడం పెద్ద విషయమేం కాదు. కానీ అన్నీ తెలిసి నువ్వు చేసే ఘనకార్యాలని చూస్తూ బాధగా కన్నీళ్లను దాచుకుంటుంది చూసావా? అది నరకం. అమ్మ ఇప్పుడు అనుక్షణం నీ వల్ల మన ఇంట్లో ఆ నరకం అనుభవిస్తూనే ఉంది. ఏమన్నావు? మెయింటైన్ చేయాలా? ఫ్యాషన్ బట్టలు వేసుకోవాలా? నేనెవరని చెప్పడానికి నువ్వు సిగ్గుపడుతున్నావు. కానీ ఇప్పుడు సిగ్గుపడాల్సింది నువ్వు కాదే, నేను. నువ్వు నా చెల్లెవని చెప్పడానికే అసహ్యం వేసే పరిస్థితికి తీసుకొచ్చావు. నీకు అలవాటి కదా చెప్పు, ఏ పని మనిషి కూతురో లేక డ్రైవర్ కూతురో అని. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు కోపం రావాలి, కానీ జాలేస్తుంది. ఎందుకంటే నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నావు అనుకుంటూ నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నిన్ను నేను చెంప పగలగొట్టినప్పుడే మారినప్పుడు చీ కొడితే మాత్రం ఏం మారుతావు? చెల్లి, చిన్నప్పుడు నిన్ను నేను ఈ భుజం మీద ఎత్తుకొని ఆడించాను. ఒకరోజు నీకు జ్వరం వస్తే రోజంతా నా భుజం పైన నిద్రపోయావు. ఆ రోజు నాకు ఈ భుజం నొప్పి అనిపించలేదు, నా చెల్లే కదా అని అనుకున్నాను. కానీ ఇప్పుడు అదే చెల్లిని చూసి నా చెల్లి అనుకోవడానికే కష్టంగా ఉంది. ఆ రోజు నాకు నొప్పి కూడా తెలియలేదు, కానీ ఈరోజు నా గుండె కూడా నొప్పి అనిపిస్తుంది. అమ్మ చెప్పిన మాట మళ్ళీ నీకు చెప్తున్నాను, కొద్ది రోజులు ఓపిక పట్టుచల్లి, ప్లీజ్. Ooh.
అమూల్యా ఏంటిది ఏం జరిగింది సంథింగ్ నువ్వేదో సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావు ఎవరావడా మీ ఇద్దరి మధ్య అంత డిస్కషన్ ఏంటి ఎందుకు ఆవిడ పక్కకు తీసుకెళ్ళావు ఎవరంటే ఏం చెప్పండి రాహుల్ మా మమ్మీతో చెప్పి తన ఖర్చులకి మంత్లీ మంత్లీ డబ్బులు ఇస్తాను తనేమో ఇలా వచ్చేసి థాంక్స్ అని మాట్లాడుతుంది నేను హెల్ప్ చేసిన తర్వాత ఇలాంటివన్నీ నాకు నచ్చవు కదా అందుకే పక్కకు తీసుకెళ్ళి ధైర్యం చెప్పి పంపించాను సూపర్ కదా నువ్వు ఈ ఏజ్ లో ఉండి నీ ఏజ్ అమ్మాయిలకు కూడా హెల్ప్ చేస్తున్నావంటే నువ్వు రియల్లీ గ్రేట్ నీలో కొన్ని కొన్ని లక్షణాలు భలే నచ్చుతాయి అసలు అవును అయినా మన దగ్గర ఇంత డబ్బు ఉన్నప్పుడు లేని వాళ్ళకి హెల్ప్ చేయాలి కదా సరే పద బైక్ స్టార్ట్ అయింది బాబోయ్ ఏం చెప్పినా నమ్మేస్తున్నాడు ఇంకా నయం అక్కపైన అనుమానం రాలేదు